వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను భాగ్యశ్రీ. దుబ్బాక కేంద్రంలో సరస్వతి గ్లోబల్ స్కూల్లో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని సరస్వతి గ్లోబల్ స్కూల్లో అగ్నిమాపక కేంద్రం లీడింగ్ ఫైర్ మ్యాన్ రాజేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అతను యొక్క చెస్ట్ దగ్గర పెట్టినా పెట్టి ఇట్లా ఒత్తుకుంటూ చేతులు లాబడుతున్నా, ఇట్లా ఒత్తుకుంటూ చేతి పైకి లాబడుతున్నా. లాబట్టడం వల్ల కొద్దిగా కృత్రిమ శ్వాస ఏర్పడుతుంది, ఓకేనా? అదే కనుక ఇతను వాటర్ వాటి నీళ్ళు మింగిండి అనుకోండి, నీళ్ళు మింగితే ఏం చేస్తుంది ఇప్పుడు నేను? మరియు అగ్నిమాపక సేవల శాఖ అగ్నిమాపక కేంద్రం దుబ్బాక సేవయే మా ప్రథమ కర్తవ్యం అనేటువంటి నినాదంతో ఈరోజు సరస్వతి స్కూల్లో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు, వివిధ రకాల విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏ విధంగా వాళ్ళకు వాళ్ళు రక్షించుకొని ఇతరులను రక్షించడానికి ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా మేము అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. మేము ఏ క్షణంలో అయినా కానీ ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరిగినా, ఎటువంటి డిజాస్టర్ జరిగినా మా అగ్నిమాపక కేంద్రం దుబ్బాకలో ఉన్నటువంటి అగ్నిమాపక కేంద్రం ఫోన్ నెంబరు 08457245101 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 101కు కాల్ చేసి మీ విలువైన ప్రాణ నష్టమును, ఆస్తి నష్టమును కాపాడుకోవాల్సిందిగా మా నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. నుండి ఎలా తప్పించుకోవాలి అంటే డిజాస్టర్ అంటే విపత్తుల నుండి ఎలా తప్పించుకోవాలి అనే వాటిని మీరు చాలా చక్కగా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి నిజంగా ఫైర్ సిబ్బందిగా మా పాఠశాల తరఫు నుంచి, మా యాజమాన్య తరఫు నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. పాఠశాలలో ఫైర్ సిబ్బంది వచ్చి ఫైర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని పట్ల మా ఉపాధ్యాయులకి, విద్యార్థులందరికీ కూడా ఎంతో చక్కని అవగాహన. మా పాఠశాలలోకి వచ్చి ఫైర్ వాళ్ళు వచ్చింది, ఫైర్పై అవగాహన, వాటిని ఎలా కాపాడుకోవాలి మరియు ఎటువంటి విపత్తులు వస్తాయి, ఎలా ధైర్యంగా కాపాడుకోవాలని చెప్పడం జరిగింది. మరి దుబ్బాకకు ఈ ఫైర్ స్టేషన్ రావడం మాకు ఎంతో ఆనందకరం. ఇక్కడ ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు చాలా దూరంలో సిద్ధపడి నుండి రావడం జరుగుతుండే ఫైర్ స్టేషన్లు. ఈ దగ్గర ఉండడం వల్ల విపత్తు అనేది తగ్గించడం జరుగుతుంది. ఈరోజు మా స్కూల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రాం వల్ల మాకు, మా పిల్లలకు ఎంతో ఈ ఉపయోగకరంగా ఉంది ఈ ప్రోగ్రాం. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లు లభ్యం.